ఇడ్లీలు పోస్తేనేమో షింక్ నిండిపోతుంది దోశలు పోస్తేనేమో కాలు ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనం దోశలు పోసామనుకో షింక్ అస్సలు నిండదు కొన్ని పాత్రలే ఉంటుంది కానీ ఇడ్లీలు పోసామంటే మాత్రం షింక్ ఫుల్ నిండిపోతుంది మనం ఎక్స్ట్రాగా వాడేది మూడు గిన్నెలే ఉంటుంది కదా ఎందుకు అలా నిండిపోతుంది ఎప్పుడైనా ఆలోచించారా నాకు ఇది ఎప్పటికీ అర్థమే కాదు నేను ఆలోచిస్తాను మూడు గిన్నెలు ఎక్స్ట్రా పడితే ఇంత షింకు నిండిపోతుందా అనేసి మీకు తెలిస్తే మీరు తప్పకుండా కమెంట్లో తెలిపండి నేను కూడా కాస్త నేర్చుకుంటాను ఇక సింపుల్గా అయితే పల్లీల చట్నీ అయితే చేసేసాను పల్లీలు వేయించుకునేటప్పుడే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసాను లైట్గా వేగిందంటే ఫ్లేవర్ బాగుంటుంది అందులోనే వెల్లుల్లి రెబ్బలు తగినంత చింతపండు వేసుకోండి పల్లీలు వేస్తే చింతపండు వేసామంటే టేస్ట్ సూపర్ ఉంటుంది కొంచెం ఉప్పు అలాగే ఇంకేంటది కొబ్బరి కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుని కావాల్సిన థిక్నెస్ లో గ్రైండ్ చేసుకోండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయింది మీకు ఇడ్లీలు ఇష్టమా దోశ ఇష్టమా కామెంట్ చేయండి